people are loving, welcoming and friendly. వాళ్ళు వాళ్ళ దేశాన్ని వాళ్ళ కల్చర్ని ఎంతగా రెస్పెక్ట్ చేస్తారో మిగతా దేశస్తులని వాళ్ళ కల్చర్ని అంతగానే రెస్పెక్ట్ చేస్తారు. ఇది వాళ్ళ కల్చర్. ఈ కల్చర్ డెవలప్ అయింది వాళ్ళ హిస్టరీ వల్ల. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఫ్రాన్స్ హిస్టరీలోని ఒక మేజర్ మైలురాయి. ఇది ఎందుకు జరిగింది అంటే, ఒకప్పుడు రిచ్ పీపుల్ అంటే ధనవంతులు ఇంకా రిచ్ అవ్వడంతో అండ్ పువర్ పీపుల్ కామన్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా పువర్ అవడంతో వాళ్ళ మధ్యలో ఉన్న ఎకనామిక్ గ్యాప్ పెరిగిపోయింది. ఇలా పెరగడం వల్ల ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది. ఫ్రెంచ్ రెవల్యూషన్తో అన్ని రంగాలు, ఫుడ్ కానీ అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్ని రంగాలు చాలా డెవలప్ అయ్యాయి. ఇలా డెవలప్ అవడంతో ఇప్పటికి ఈ రోజుకి ఫ్రాన్స్ ప్రపంచంలో అన్ని టాప్ దేశాల్లో ఒకటి అయ్యింది. ఇలా అన్ని రంగాలు డెవలప్ అవడంతో ఫుడ్ కూడా చాలా డెవలప్ అయింది. హాయ్, వెల్కమ్ టు వరల్డ్ కిచెన్. వావ్, ఏమి రుచి. నా పేరు ఉద్విత అండ్ ఈ వీక్ మొత్తం మనం ఫ్రెంచ్ కుజీని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల ఫ్రెంచ్ కుజీన్లో కూడా చాలా మార్పులు జరిగాయి. ఇది వరకు ఫ్రెంచ్ కుజీన్ అంటే ఉట్టి ధనవంతులకి చాలా ఎలాబరేట్గా చాలా గ్రాండ్గా పెట్టే గ్రాండ్ కుజీన్ అని అనేవారు. కానీ ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఈ కుజీన్ కూడా చాలా మార్పులు జరిగి అందరికీ ప్రతి ఒక్క ఎకనామిక్ లెవెల్లో అందరికీ అందుబాటు ఉండేటట్టుగా ఫ్రెంచ్ కుజీన్ చాలా మారింది. ఈ మారిన కుజీన్నే న్యూ కుజీన్ అని అంటారు. సో ఈరోజు ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి అవసరమైన బ్రెడ్ని తయారు చేద్దాం. అలానే మామూలు బ్రెడ్డే కాదు, వరల్డ్ ఫేమస్ అయిన బగెట్ని ట్రై చేద్దాం. ఇది ప్రతి ఒక్క ఇంట్లో కంపల్సరీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ టూరిస్టులైనా ఎవరు వచ్చినా కూడా ఫ్రాన్స్కి వెళ్తే ఫస్ట్ ఫ్రెంచ్ బ్యాగెట్ టేస్ట్ చేయాల్సిందే. అండ్ ఇలా ఇలా తింటూ ఇలా స్ట్రీట్స్ తిరుగుతూ ఉంటారు. ఈ ఫ్రెంచ్ ప్యాకెట్ని మామూలు బటర్తో కానీ జామ్తో కానీ ఫ్రూట్స్తో కానీ దేనితోటైనా తినచ్చు. ఇంత బేసిక్ బ్యాగెట్ని ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ దీనికి మనం గోరువెచ్చని నీళ్ళు పెట్టుకోవాలి. జనరల్గా బ్రెడ్స్ అన్ని రకాల బ్రెడ్స్ పక్కన పెట్టేస్తే ఫ్రెంచ్ ప్యాకెట్ని 2 నిమిషాలు ఇలా గుర్తుపెట్టచ్చు. ఎందుకు అంటే ఫ్రెంచ్ ప్యాకెట్కి ఉండే షేప్ చాలా డిస్టింక్ట్ ఉంటుంది. ఆ షేప్కి అది ఫ్రెంచ్ ప్యాకెట్ అని చాలా ఫేమస్ అయింది. దానికోసమే ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళు పెట్టుకోవాలి. సో ఫస్ట్ నేను కొంచెం ఈస్ట్ తీసుకుంటున్నాను. దీంతోపాటు నేను ఇందులోనే కొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకుంటున్నాను. చక్కెర ఇంకా ఈస్ట్ 2 బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఈ 2 వేడి గోరువెచ్చని నీళ్ళు కొంచెం హై టెంపరేచర్ ఉన్న వాటర్లో వేస్తే ఏమవుతుందంటే ఇది తొందరగా యాక్టివేట్ అయిపోతుంది. ప్లస్ మన బ్రెడ్కి కావాల్సిన చక్కెర కూడా మెల్ట్ అయిపోతుంది. వేసుకున్నాను అందులో గోరువెచ్చని నీళ్ళు ఉంటే సరిపోతుంది. కొంచెం యాడ్ చేసుకుంటున్నా. జనరల్గా ప్రొసీజర్ ఇంకా ఫాస్ట్గా కావాలంటే దీన్ని ఇంకా కొంచెం వెచ్చగా ఉన్న ప్లేస్లో, కొంచెం హీట్ ఎక్కువగా టెంపరేచర్ హైగా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే ఇది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. అదే మరి చల్ల ప్లేస్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే కోల్డ్గా ఉంటే ఈ ప్రొసీజర్ కొంచెం స్లోగా అవుతుంది. చాలామంది అయితే అవన్ మీద దీన్ని పెట్టేసుకుని ఫాస్ట్గా ఫర్మెంట్ చేసేసుకుంటారు. నేను ఎలాగో గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేశాను కాబట్టి ప్రొసీజర్ ఎలాగో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. పక్కన పెట్టేసుకుందాం. ఇది ఒక 5-10 నిమిషాలు పడుతుంది. సో ఇప్పుడు ఈస్ట్ ఫర్మెంట్ అయ్యి రెడీ అయినంత టైంలో మనం ఇక్కడ మైదా గురించి మాట్లాడుకుందాం. జనరల్గా అయితే బ్రెడ్స్, ట్రెడిషనల్ వే ఆఫ్ మేకింగ్ బ్రెడ్స్ అయితే మైదాతోటే తయారు చేసుకుంటారు. కానీ ఇవాళ రేపు అందరం ఫుల్ డైట్ కాన్షియస్, హెల్త్ కాన్షియస్ అయిపోయాం కదా. ఇంట్లో రకరకాల డిఫరెంట్ వీట్ కూడా యాడ్ చేసి తయారు చేసుకుంటున్నారు. కానీ మనం ట్రెడిషనల్ వే తయారు చేసుకుంటున్నాం కదా, అందుకని మనం మైదాని యూస్ చేద్దాం. మైదా తీసుకుని దీంట్లో చిన్న వెల్ అంటే చిన్న బావి తయారు చేయాలి మధ్యలో. చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఉప్పు. ఈ బ్రెడ్ ఏదైతే ఉందో మనం అన్ని రకాల డిఫరెంట్ రెసిపీస్తో, అంటే నేను అన్నాను కదా, కొంచెం బటర్తో కానీ, కొంచెం చీజ్తో కానీ, కొంచెం జామ్తో కానీ, ఫ్రూట్తో కానీ, లేకపోతే ఉట్టిగా అలాగే తినేసేటట్టుగా ఈ బ్రెడ్ తయారు చేసుకోవాలి. అందుకనే దీనికి కావాల్సిన ఫ్లేవర్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ముందు కొంచెం చక్కెర యాడ్ చేసుకున్నాం కదా, అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవడంతో ఇది బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఈ టెక్స్చర్, ఈ సాఫ్ట్నెస్ ఎందుకు వస్తుంది అంటే ఈ ఈస్ట్ వల్లే అనుకున్నాం కదా. సో ఈస్ట్ అండ్ ఉప్పు 2 ఫుల్ ఎనిమీస్ అనమాట. 2 కలిస్తే బ్రెడ్ ఫ్లాట్ అయిపోతుంది. అందుకని చుట్టూ ఉప్పు వేసుకుని కొంచెం కొంచెంగా ఈస్ట్ కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం దీంట్లో ఈస్ట్ యాడ్ చేసుకుందాం. ఈస్ట్ మధ్యలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ వైలెంట్గా కలిపేస్తే ఉప్పు బయట వేసుకున్న ఉప్పు లోపల కలిసిపోతుంది. అలా కాకుండా కొంచెం కొంచెంగా లోపల నుంచి మిక్స్ చేసుకోవాలి. మొత్తం కావాల్సినట్టుగా వాటర్ కలుపుకుని
చపాతీ పిండి ఉంటుంది కదా, చపాతీ పిండి కంటే కొంచెం చాలా మంది కొంచెం గట్టిగా కలుపుకుంటారు చపాతీ పిండి. అలా కాకుండా కొంచెం సాఫ్ట్గా, ఆల్మోస్ట్ చాలా సాఫ్ట్ చపాతీ పిండిలాగా దీన్ని మొత్తం కలుపుకోవాలి. చూసుకుంటూ చూసుకుంటూ కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుంటూ, ఈ మైదాలో గ్లూటెన్ అని ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, దీన్ని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అదంత స్ట్రింగీ టెక్స్చర్ ఫామ్ అవుతుంది అన్నమాట, బ్రెడ్ అలాగే ఫామ్ అవుతుంది. సో నీట్గా ఈ ఈస్ట్ ఇంకా ఈ గ్లూటెన్ కలిసిపోయి సాఫ్ట్ బ్రెడ్ వచ్చేటట్టుగా మనం దీన్ని కలిపేసుకుందాం. చేసేసుకున్నాం కదా, చూడండి ఇలా సాఫ్ట్ గా ఉండాలి. మనం ఎంతగా మిక్స్ చేసుకుంటే ఈస్ట్ తో కలిసి ఇలా స్ట్రింగ్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో అది పర్ఫెక్ట్ స్టిక్కీ బ్యాగెట్ మిక్స్చర్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని కొంచెంసేపు ప్రూవింగ్ కి పక్కన పెట్టుకుందాం. ప్రూవింగ్ కి పక్కన పెట్టుకోవడం అంటే ఏంటి అంటే, దీని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నాం అంటే ఇది డ్రై కాకుండా, ఇది డ్రై కాకుండా ఇంకా మాయిస్ట్ గా ఉండేటట్టుగా దీని మీద నేను ఒక క్లీన్ ర్యాప్ వేసుకుని క్లోజ్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవడంతో ఏమవుతుంది అంటే లోపల మాయిశ్చర్ అలాగే ఉంటుంది. అండ్ ఇలా క్లోజ్ చేసి పక్కన పెట్టుకుని కొంచెం సేపు ఒక 15-20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఇది డబుల్ ద సైజ్ అవుతుంది. అప్పుడు దీని లోపల ఎయిర్ ఈస్ట్ వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా, దానివల్ల ఎయిర్ ఫామ్ అయ్యి ఇంకా ది సైజ్ ఇంకా సాఫ్ట్ పట్టుకోవడానికి కూడా అంత సున్నితంగా ఉండేటట్టుగా తయారవుతుంది. సో ఒక 15-20 మినిట్స్ వరకు మనం వెయిట్ చేసి ఇది డబుల్ ద సైజ్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. సో ఎస్, ఒక 20 నిమిషాల తర్వాత ఇది ఇలా డబుల్ ద సైజ్ అవుతుంది. మనం వేసుకున్న ఈస్ట్లో ఈ మిక్స్చర్లో కొంచెం మాయిశ్చర్ ఉండడం వల్ల మనం ఈ ర్యాప్ మీద వేసుకున్న క్లింగ్ ర్యాప్ మీద కొంచెం మాయిశ్చర్ ఫామ్ అవుతుంది. చూడండి కొంచెం మాయిశ్చర్ ఉంటుంది దీని మీద కూడా, ఇలా ఉండాలి. ఇలా తడిదనం ఫామ్ అవుతే పర్ఫెక్ట్గా ఇది ప్రూవ్ అయినట్టు. సో అయిపోయింది కదా, చుట్టూ కొంచెం వాటర్ బబుల్స్ ఫామ్ అయింది, పర్ఫెక్ట్. సో లెట్స్ సీ. ఎస్, ఇక్కడ పర్ఫెక్ట్గా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యా, మీకు తీసి చూపిస్తాను అసలు. ఎస్ చూడండి, ఇలా ఫామ్ అయితే పర్ఫెక్ట్ ఫ్రెంచ్ బ్యాగెట్ రెడీ అవ్వడానికి, మిక్స్చర్ రెడీ అయిపోయినట్టు. దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఈ వరల్డ్ ఫేమస్, ప్రపంచంలో ఎటువంటి డిఫరెంట్ రకమైన బ్రెడ్ పక్కన పెట్టినా, ఫ్రెంచ్ బ్యాగెట్ పక్కన పెట్టినా, రెండు చూస్తే వెంటనే చెప్పే ఆ ఫ్రెంచ్ బ్యాగెట్ షేప్ ఇప్పుడు చేసుకుందాం. కొంచెం మైదా యాడ్ చేసుకుని ఆ షేప్ ఫామ్ చేసేసుకుందాం. ఇలా డస్ట్ చేసుకోవడంతో మనం ఈ చేసుకున్న ఈ బ్రెడ్ మిక్స్చర్ ఉందో, చాలా సాఫ్ట్గా ఉంది కదా, దానిలో ఉన్న మాయిశ్చర్ మొత్తం బయటకు వచ్చేసింది, అందుకనే కింద అతుక్కోకుండా రెడీ అవుతుంది అన్నమాట. మనం దీన్ని ఫ్రెంచ్ ప్యాకెట్ చేసేసుకుందాం. ఫ్రెంచ్ ప్యాకెట్ ఈ సైజ్ ఏదైతే ఉందో చాలా చాలా లాంగ్గా కూడా ఉంటుంది. అండ్ బేసిక్ సైజ్ వచ్చేసి ఇంత లెంత్ ఉంటుంది అనమాట. దీన్ని ఇంకా చాలా లాంగ్గా చేసి కూడా అలా అలా అమ్మేస్తూ ఉంటారు రోడ్ల మీద. ఓకే, జనరల్గా మనం బ్రెడ్ తయారు చేసుకునేటప్పుడు దాని మీద ఎగ్ వాష్ వేసుకుంటాం. ఇప్పటివరకు మన షో చూస్తూ చూస్తూ మీరు ఎక్స్పర్ట్స్ అయిపోయి ఉంటారు, కానీ ఈ ఫ్రెంచ్ ప్యాకెట్లో ఎగ్ వాష్ అంటూ అస్సలు యాడ్ చేయరు. దీన్ని దానిలో ఉన్న ఫ్లేవర్, దాని క్రంచ్ ఏదైతే ఉందో అదే మిగతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. దీని మీద జస్ట్ ఆ వరల్డ్ ఫేమస్ అయిన షేప్ తయారు చేసుకోవాలి ఒక నైఫ్తో. ఇలా కట్స్ ఇచ్చేద్దాం దీని మీద. చూడడానికి ఇంత చిన్నగా ఉన్నా ఇది బేక్ అయిన తర్వాత ఇంకా పెద్దగా అయిపోతుంది. దీన్ని ఒక బేకింగ్ మీద ట్రే మీద షిఫ్ట్ చేసి పెట్టేసుకుందాం. ఓకే, సో ఇలా చేసి బేకింగ్ ట్రే మీద ఫస్ట్ కింద స్టిక్ అవ్వకుండా మైదా డస్ట్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంత పొడువటి సున్నితమైన బ్యాగెట్ ని షిఫ్ట్ చేసేద్దాం. ఇప్పుడు దీని మీద కూడా కొంచెం మైదా వేసుకోవాలి, డస్ట్ చేసుకోవాలి. జనరల్గా ఇందాక అనుకున్నాం కదా ఎగ్ వాష్ యాడ్ చేస్తారు బ్రెడ్స్ మీద, కానీ ఇది అలా కాదు. దీని మీద కొంచెం మైదాని డస్ట్ చేసి పెట్టేసుకోవాలి. నేను ఒక జల్లెడ్లో కొంచెం మైదా తీసుకున్నాను, సో దట్ ఈవెన్గా మొత్తం డస్ట్ చేసేసుకోవచ్చు. సో ఇలా మైదాలో కవర్ అయిపోయిన ఈ అందమైన బ్యాగెట్ని అవెన్లో పెట్టుకుని మనం బేక్ చేసుకుందాం. ఒక 200 డిగ్రీస్కి 20 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే పైన క్రిస్పీగా, పైన ఒక హార్డ్ లేయర్ ఫామ్ అయ్యి లోపల సాఫ్ట్గా ఉండే బ్రెడ్ రెడీ అయిపోతుంది. సో అవెన్లో పెట్టుకుని బేక్ చేసేసుకుందాం. ఒక 20 నిమిషాల తర్వాత నా కిచెన్ మొత్తం
ఫ్రాన్స్ లో ఒక చిన్న బేకరీ ఉంటుంది కదా అలాంటి అరోమాతో నిండిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బయటికి తీసి చూసేద్దాం. చూసారుగా మొత్తం మారిపోయి చూడండి ఇంత హార్డ్ షేప్ వచ్చేసింది. బయట క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్ అండ్ టెండర్ గా ఉంటుంది. దీని ఇంత మంచి బ్యాగెట్ ని మంచిగా ప్లేట్ చేసి చూడాలి కదా. సో ప్లేట్ చేసి చూపిస్తాను. ట్రెడిషనల్ గా అయితే ఈ బ్యాగెట్స్ కి సపరేట్ బ్యాగ్స్ అంటూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఫ్రెంచ్ పీపుల్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఇది ఇలా పక్కన పెట్టేసుకుని అలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనకు వచ్చినట్టుగా దీన్ని ప్లేట్ చేసి పెట్టేసుకుందాం. సూపర్ ఆర్గానిక్, సూపర్ రస్టిక్ ఫ్రెంచ్ ప్యాకెట్ అయిపోయింది. దీని సాలెడ్స్ తో పాటు, లేకపోతే సాస్ తో పాటు, ఇందాక అనుకున్నట్టుగా చీజ్ తో పాటు, దేనితో పాటు అయినా తినచ్చు. మనం దీన్ని టేస్ట్ చేసి చూద్దాం అసలు ఎలా ఉందో. జనరల్ బ్రెడ్స్ కంటే చాలా హార్డ్ గా ఉంది, పైన చాలా క్రిస్పీగా ఉంది. వెరీ టేస్టీ. ఇది జనరల్ బ్రెడ్ కంటే చాలా ఎక్కువ టైం వరకు స్టోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే పైన ఉన్న క్రస్ట్ చాలా హార్డ్ గా ఉండడం తోటి తడిదనం కానీ మాయిస్ట్ కానీ లోపలికి వెళ్ళకుండా ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి, రెగ్యులర్ బ్రెడ్స్ తో శాండ్విచెస్ చేయకుండా నెక్స్ట్ టైం ఎవరైనా అడిగితే ఫ్రెంచ్ బ్యాగెట్ తో చేశారని చెప్పండి. దిల్ బి సర్ప్రైజ్డ్, దిల్ బి షాక్డ్ అండ్ టేస్ట్ చేసిన వెంటనే అంటారు వావ్ ఏం రుచి అని. సో ఇప్పటి వరకు వరల్డ్ ఫేమస్ అయిన ఫ్రెంచ్ బ్యాగెట్ నేర్చుకున్నాం కదా, అంతే ఫేమస్ అయిన ఇంకొక డిష్ నేర్చుకుందాం. దీని పేరే ల్యాంబ్ బర్గండీ. బర్గండీ అనేది ఫ్రాన్స్ లో ఒక ప్లేస్ పేరు. అది ఎంత ఫేమస్ అయిందంటే దాని పేరు మీద డిష్ వచ్చేసింది, దాని పేరు మీద కలర్ వచ్చేసింది, దాని పేరు మీద వైన్స్ కూడా వచ్చాయి. సో మనం తయారు చేసుకున్న ఈ పర్టిక్యులర్ డిష్ కి వైన్ యూస్ చేస్తున్నాం. యాక్చువల్గా ఒథెంటిక్ గా చూస్తే దీంట్లో బీఫ్ యూస్ చేస్తున్నారనమాట, కానీ నేను ఇక్కడ ల్యామ్ ని యూస్ చేస్తున్నాను. ఈ ప్రొసీజర్ చాలా సింపుల్, జస్ట్ ఒక 1, 2, 3 ఒక ఐదు ఆరు ఇంగ్రీడియంట్స్ మాక్సిమం అంత యూస్ చేసేసుకుని ఒక డిష్ తయారు చేసేసుకోవచ్చు. దాట్ సింపుల్. సో ఇంట్లో ఎప్పుడైనా మీట్ వండాలనుకుంటే, ల్యామ్ వండాలంటే జనరల్ గా బోల్డ్ అని ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు కదా, అవన్నీ లేకుండా జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏం చేద్దాం అని అనుకుంటుంటే అస్సలు టెన్షన్ పడకండి. వరల్డ్ ఫేమస్ అయిన ల్యామ్ బర్గండీని తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ నేను కొంచెం బటర్ వేసుకుంటున్నాను. బటర్ వేసుకున్న తర్వాత బటర్ కాలిపోకుండా కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను ఇందులో. ఓకే, ఈ ల్యామ్ బర్గండీ యాక్చువల్గా అయితే బీఫ్ బర్గండీ. ఇది ఒథెంటిక్గా చాలా డిఫరెంట్ మెథడ్స్లో తయారు చేసుకోవచ్చు, కానీ ఈరోజు మన వావ్ ఏం రుచిలో చాలా సింపుల్ మెథడే ఫాలో అవుతున్నాం. అందుకనే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి కొంచెం ఎక్కువ టైం కుక్ చేసేసుకుని ఈ డిష్ని తయారు చేసేసుకోవచ్చు. సో బటర్ మెల్ట్ అయిపోయింది, ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల అది బర్న్ కాకుండా స్మూత్గా మెల్ట్ అయిపోయింది. దీని తర్వాత నేను ఇక్కడ ల్యామ్ బోన్లెస్ పీసెస్ యూస్ చేస్తున్నాను. చేసుకున్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ అన్నిట్లో ఈ ల్యామ్, ఈ రెడ్ మీట్ కొంచెం హార్డ్గా ఉంటుంది. దీన్ని కుక్ చేసుకోవడానికి జనరల్గా మనం మ్యారినేషన్ అంటే దాంట్లో కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేసుకున్నాం, కొంచెం యూనో ఎక్స్ట్రా వెనిగర్ అవన్నీ యాడ్ చేసుకుని కొంచెం సాఫ్ట్ చేసుకుంటాం, టెండర్ చేసుకుంటాం. కానీ ఈసారి అలా కాదు, దీన్ని ఇలా హీట్లో ఫ్రై చేసుకుని మెల్లగా ఫ్లేవర్స్లో కుక్ చేసుకుంటే ఈ మీట్ని కుక్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో బట్టర్లో మన ఈ ల్యామ్ పీసెస్ ని ఫ్రై చేసేసుకుంటున్నా. ఇలా వేడికి తగిలిన వెంటనే ల్యామ్ లో ఉన్న ఫ్యాట్, ఆ జ్యూసెస్ మొత్తం బయటకు వచ్చేసి అది కూడా బటర్ లో కలిసిపోయి ల్యామ్ ఫ్లేవర్, బటర్ ఫ్లేవర్, ఆయిల్ ఫ్లేవర్ అన్ని కలిసిపోయి ఈ మీట్ పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోతుంది. సో పైన కొంచెం ఫ్రై అయ్యి ఆ కలర్ మారుతుండగా దీన్ని థిక్ చేసుకోవడానికి నేను కొంచెం మైదాని యూస్ చేస్తున్నాను. జనరల్గా మనం కూరల్లో వాటిలో వీటిలో దాన్ని థిక్ చేసుకోవడానికి ఏం చేస్తాం, కొంచెం ఆలు యాడ్ చేయడం లేకపోతే కొంచెం సార్లు కార్న్ఫ్లవర్ యాడ్ చేయడం చేస్తాం కదా. కానీ ఈ ల్యామ్ బర్గండీ అలా కాదు, దీన్ని థిక్ చేయడానికి దీనికి ఒక లెవెల్, ఒక కోట్ యాడ్ చేయడానికి, మొత్తానికి ఒక సర్ఫేస్ ఒకటి యాడ్ చేయడానికి ఈ మైదా పనికొస్తుంది అన్నమాట. సింపుల్ మైదానే ఇప్పుడు కొంచెం యాడ్ చేసేసుకున్నా.
ఓకే సో మొత్తాన్ని ఒక కోట్ చేయాలి సో ఇప్పుడు దీని ఎంతసేపటి వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మనం పైన వేసుకున్న ఈ తెల్లటి మైదా ఏదైతుందో దాని కలర్ కూడా కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనం వేసుకున్న ఈ ల్యాంబ్ పీసెస్కి అంటే ఈ మటన్ పీసెస్కి కూడా పర్ఫెక్ట్గా అతుక్కుపోయి ఉంటుంది అన్నమాట సో బ్రౌన్ అవడానికి ఒక 2-3 నిమిషాలు పడుతుంది కొంచెం హై ఫ్లేమ్లో మనం దీన్ని బ్రౌన్ చేసేసుకుందాం సో మనం పైన వేసుకున్న మైదా ఇంకా పర్ఫెక్ట్గా అతుక్కుపోయి కలర్ మారుతున్న టైంకి ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఎందుకు ఉల్లిపాయలు ఫస్ట్ యాడ్ చేసుకోలేదు అంటే ఇలా ఈ మనం వేసుకున్న ఈ మటన్ పీసెస్ ఈ ల్యాంబ్ పీసెస్ ఏవైతుందో కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా మనం వేసుకున్న ప్రతి ఒక్క లెవెల్ దీని మీద వేసుకున్న ఆ మైదా కోటింగ్ కూడా పర్ఫెక్ట్గా స్టిక్ అవ్వాలంటే ఫస్ట్ దీన్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం సో ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అండ్ ల్యాంబ్ పీసెస్ మీద కూడా ఒక మంచి కోటింగ్ వచ్చేస్తుంది ఓకే సో మనం వేసుకున్న ఉల్లిపాయలు జనరల్గా కుక్ అయితే మనకు తెలిసిందే కదా కలర్ కొంచెం మారి కొంచెం సాఫ్ట్ అవ్వాలన్నమాట ఒక 2-3 నిమిషాలు పడుతుంది ఇవి కూడా మనం కుక్ చేసేసుకుందాం మనం వేసుకున్న ఈ ల్యాంబ్ బర్గండీకి ఎటువంటి హెవీ స్పైసెస్ కానీ హెవీ ఫ్లేవర్స్ అంటే ఏం యూస్ చేయట్లేదు దీంట్లో ఎక్స్ట్రా వెజిటేబుల్ అంటే ఇంకేం యూస్ చేయట్లేదు ఉట్టి ఉల్లిపాయలు తప్ప ఈ ఉల్లిపాయలే దానికి కావాల్సిన క్రంచ్ యాడ్ చేస్తుంది ఒక డిఫరెంట్ టెక్స్చర్ మనం వేసుకున్న ల్యాంబ్ ఈ మటన్ కంటే ఒక డిఫరెంట్ టెక్స్చర్ తగులుతుంది పళ్ళకి ఓకే మనం వేసుకున్న ఉల్లిపాయలు కూడా సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని మనం డీగ్లేజ్ చేసుకోవాలి డీగ్లేజ్ అంటే ఫుల్ ఫ్యాన్సీ టర్మ్ లాగా ఉంది కదా ఏం లేదు ఇప్పుడు మనం వేసుకున్న మైదా వేసుకున్న ఉల్లిపాయలు అన్నీ ప్యాన్కి అతుక్కుపోయాయి కదా ఇప్పుడు దీంట్లో మనం కొంచెం లిక్విడ్స్ని యాడ్ చేస్తే ఆ కింద ఉన్న కోటింగ్ కూడా బయటకు వచ్చేసి ఒక మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది సో అది మనం ఫస్ట్ కొంచెం వైన్ యాడ్ చేసి చేద్దాం మనం ముందుగానే అనుకున్నాం కదా ఫ్రెంచ్ కుకింగ్లో వైన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది దీన్ని ఎక్కడో అక్కడ యూజ్ చేస్తూనే ఉంటారు వంటలు యూజ్ చేసినా పక్కన టేబుల్ మీద అన్నం కాదు వాళ్ళ వంటలతో పాటు కంపల్సరీ పక్కన కొంచెం వైన్ ఉండాల్సిందే దట్స్ హౌ దే ఎంజాయ్ ఫుడ్ ఓకే డన్ ఇంకా స్టిక్ అయింది కదా ఇంకా డీగ్లేజ్ చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి కుక్ చేసేద్దాం ఓకే ఇలా డీగ్లేజింగ్తో పాటు ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవడంతో ఏమవుతుందంటే ఆ ల్యాంబ్ కొంచెం కుక్ అవుతుంది కదా బయట నుంచి కొంచెం కరకరలాడే లేయర్ ఫామ్ అవుతుంది మళ్ళీ ఇలా నీళ్ళు వేసుకుని కొంచెం ఉడకబెట్టుకుంటే లోపల కూడా కుక్ అయిపోతుంది అంతే లాజిక్ మనం మైదా వేసుకున్నాం కాబట్టి మెల్లమెల్లగా ఈ వాటర్ థిక్ అయిపోతుంటుంది వేసుకున్న వాటర్ మొత్తం సో మనం వేసుకున్న నీళ్ళలో ఈ మైదా కూడా కలిసి ఒక థిక్ లేయర్ ఫామ్ అవ్వాలి సో ఇది కుక్ అవుతూ ఉండగా మీకు ఒక విషయం చెప్తాను ఇది మళ్ళీ ఇంకొకరికి చెప్పాలన్నా ఇంకొకసారి చూడాలన్నా మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ తోటి అరే షో చూడండి చెప్పాలనుకుంటే ఎలా చూస్తారు ఫేస్బుక్కి యూట్యూబ్కి వెళ్ళి మళ్ళీ ఇదే షో చూడొచ్చు ఫేస్బుక్లో అయితే www.facebook.com/ మన ఈటీవీ అభిరుచి అండ్ మన షో పేరు వచ్చేసి వావ్ ఏమి రుచి అండ్ టైప్ చేస్తే మన ఈ ఫ్రెంచ్ కుజిన్తో పాటు ప్రపంచంలో ఉన్న రకరకాల కుజిన్లు అన్నీ కనిపించేస్తాయి ఇదే కాకుండా యూట్యూబ్లో ఈ వీడియోస్ మళ్ళీ చూడాలి అంటే www.youtube.com/etvabhiruchi మన షో పేరు ఏంటి వావ్ ఏమి రుచి అండ్ టైప్ చేశారనుకోండి నేను మీ ముందుకు వచ్చేస్తాను రకరకాల డిఫరెంట్ యూనిక్ కొత్త కొత్త వంటలని మీకు చేసి చూపించేస్తూ ఉంటాను సో మనం వేసుకున్న వాటర్లో మైదా కూడా ఉంది కదా ఇది రెండు కలిపేసుకుని ఒక మంచి గ్రేవీ ఫామ్ అవుతుంది మూత పెట్టేసుకుంటే ప్రొసీజర్ ఇంకా ఫాస్ట్ అయిపోతుంది దీని తర్వాత కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత ఫ్రెంచ్ కుకింగ్లో చాలా ఫేమస్ అయిన ఇంకొక వెజిటబుల్ని యాడ్ చేసి ఇంకా సూపర్ ల్యాంబ్ బర్గర్ని తయారు చేసేయచ్చు సో ఎస్ ఇది కుక్ అవుతూ దీని కలర్ ఇంకా థిక్ అయిపోయి పర్ఫెక్ట్ ల్యాంబ్ బర్గర్ని రెడీ అయిపోతుంది ఆహా ఉంది ఇప్పుడు ఇందాక అన్నాను కదా ఒక స్పెషల్ వెజిటబుల్ దీంట్లో యాడ్ చేసి మనం దీన్ని పర్ఫెక్ట్ ల్యాంబ్ బర్గర్ని తయారు చేయాలి ఈ వెజిటబుల్కి మనం ఎక్కువగా
యూస్ చేయడం కొంచెం డౌట్ పడుతూనే ఉంటాం. అదే వరల్డ్ ఫేమస్ అయిన మష్రూమ్స్. అసలు ఈ మష్రూమ్స్ కుకింగ్కి ఇంట్రడ్యూస్ చేసిందే ఫ్రెంచ్ పీపుల్. వీళ్ళు బాగా యూస్ చేస్తుంటారు. కానీ ఇవాళ రేపైతే మష్రూమ్స్ ఎక్కడ పెరిగాయి ఏంటో అసలు టెన్షన్ పడకండి. దీనికోసం అయితే సపరేట్ పెద్ద బిజినెస్ే ఉంది, పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉంటాయి. సో ఇవాళ రేపు దిస్ ఆల్సో ఇస్ ప్రిటీ హెల్దీ. దీన్ని కూడా మనం రఫ్గా కట్ చేసేసుకుందాం. రఫ్గా అంటే పెద్దగా నీట్గా ఒక్కొక్క చిన్న చిన్న బాక్స్ లాగా కాకుండా ఇష్టం కూడా కట్ చేసుకుందాం. చాలా మంది అప్పుడప్పుడు ఇంట్లో మీట్ ఏదైనా నాన్ వెజ్ డిష్ వండాలనుకుంటే ఈ ఇంగ్రీడియంట్ లేదు ఆ ఇంగ్రీడియంట్ లేదు అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ల్యాంబ్ బర్గండీ చూపించండి. ఇంత కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటే మొత్తం డిష్ ని తయారు చేసుకోవచ్చు. అది కూడా సింపుల్ ఏదో డిష్ కాదు, వరల్డ్ ఫేమస్ అయిన డిష్ అంటే సూపర్ గా ఉంది కదా. కూడా మనం ఇష్టం వచ్చినట్టు కట్ చేసేసుకున్నాం. ఓకే, మనం దీన్ని మిక్స్చర్ లో వేసేసుకున్నాం. మనం వేసుకున్న ఈ మష్రూమ్స్ ఫస్ట్ ఫ్రై చేసుకునేందుకు యాడ్ చేసుకోలేదు అని అనుకుంటున్నచ్చు కదా. ఫస్ట్ ఫ్రై చేసేసుకుంటే దానిలో ఉన్న క్రంచ్, దానిలో ఉన్న వాటర్, ఆ టెక్స్చర్ మొత్తం రిలీజ్ అయిపోయి సాఫ్ట్ టెండర్ గా అలా అలా కనిపిస్తూ ఉంటుంది. ఇలా లాస్ట్ కి యాడ్ చేశారనుకోండి ఇది కూడా షేప్ కూడా అలాగే ఉంటుంది. ఇలా తినేటప్పుడు కొంచెం మష్రూమ్ పీసెస్ కూడా తగులుతూ ఉంటాయి. తగ్గించేసుకుని మూత పెట్టేసుకుని మెల్లగా మష్రూమ్స్ కూడా కుక్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్తాం. సో yes, పర్ఫెక్ట్ గ్రేవీ అయిపోయింది. ఇప్పుడు ఇందాకటి నుంచి ఫ్లేవర్స్ బిల్డ్ చేసుకుంటున్నాం కానీ సీజనింగ్ చేయలేదు కదా. ఇప్పుడు మనం సీజన్ చేసేద్దాం దీన్ని. ఫస్ట్ కొంచెం ఉప్పు, కొంచెమే కాదు బాగానే వేయాలి. ఇందాక మనం ల్యాంబ్ ని ఫ్రై చేసేటప్పుడు అంటే మటన్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఉప్పు వేసుకోలేదు, అన్ని లెక్క పెట్టుకుని వేసేసుకుందాం. ఇందులో బాగానే వేసాం. తర్వాత ఇందులో పెప్పర్ వేసుకుంటున్నాను, ఫ్రెష్లీ గ్రౌండ్ పెప్పర్. ఓకే, పెప్పర్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ యాడ్ అయ్యేట్టు వేసుకుందాం. తర్వాత ఫ్రెంచ్ కుజీన్ లో చాలా ఇంపార్టెంట్ అయిన నెక్స్ట్ హర్బ్ ని వేసుకుందాం, కొంచెం థైమ్. థైమ్ కూడా కొంచెం తక్కువ హర్బ్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే యాడ్ చేద్దాం. ఇలా క్రష్ చేసుకుంటూ వేస్తే ఆహా సూపర్బ్గా ఉంటుంది. వన్ క్విక్ మిక్స్. హర్బ్స్ని ఫస్ట్ ఎందుకు యాడ్ చేయలేదు అని అనుకుంటున్నారేమో కదా, లేదా సాల్ట్ అండ్ పెప్పర్ని కూడా. ఎందుకంటే లాస్ట్కి అన్ని లెక్క చూసుకుని వేసుకుంటే సరిగ్గా వేసుకోవచ్చు. ముందుగానే కొంచెం యాడ్ చేశారనుకోండి లాస్ట్కి కన్ఫ్యూజన్ అయిపోతుంది. అండ్ ఈ హర్బ్ లాస్ట్కి యాడ్ చేసుకోవడంతో దీని అరోమా ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దెన్ సూపర్ వరల్డ్ ఫేమస్ అయిన ల్యాంబ్ బర్గండి ఇలా తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అలాగే ప్లేట్ చేసి కూడా చూపిస్తాను. వరల్డ్ ఫేమస్ అయిన రెండు డిషెస్ ఒకటే ప్లేట్లో వేసేసి పెట్టేసాం. ఇందాక బ్యాగెట్ తయారు చేసాం కదా, దాంతోపాటు కూడా మనం తయారు చేసుకున్న ఈ ల్యాంబ్ బర్గండీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. ఈ ల్యాంబ్ బర్గండీని ఇలా బ్రెడ్తో పాటు కాకుండా మనం మామూలుగా రైస్ తింటుంటాం కదా, దాంతోపాటు తిన్నా సూపర్ మీల్ అయిపోతుంది. ఈ వీక్ మొత్తం ఇలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకునే ఫ్రెంచ్ కుజిన్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయినా కూడా ఫ్లేవర్స్కి దాని టేస్ట్కి దాని టెక్స్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే ఫ్రెంచ్ కుజిన్ని ఈ వీక్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అప్పుడు మన ఇద్దరం కలిసి ఏమంటాం, వావ్ ఏం రుచి అని.